మనం 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే 2014లో ఇదే మాదిరిగా చెప్పాడు. అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు, పొదుపు సంఘాల లక్ష చెల్లెమ్మలకు రుణాలు మాఫీ అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇన్ని రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో చేయలేము అని మనం చెప్పలా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అని ప్రజలకు అర్థమయ్యింది. 2019లో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు. 2019లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హీరోయిట్కి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగరేసుకుని తిరగలుగుతాం. మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబిల్గా భావించాం, ఒక ఖురాన్గా భావించాం, ఒక భగవద్గీతగా భావించాం. చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు. నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం.